రానికుండా చేస్తుంది. ఇదొక మోసం. ఇవాళ గడప గడపకు వైఎస్ఆర్సీపీ ప్రోగ్రాంలో వీళ్ళు వెళ్లాల్సింది ప్రతి ఇంటికి కాదు, ప్రతి ఇంటికి వెళ్తామంటున్నారు కదా, వెళ్ళండి. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, మహిళలు పేడ నీళ్ళు చల్లుతున్నారు, చెప్పులు తగ్గొడతారు. రాయలసీమలో అయితే ఇంకా చెప్పులు తగ్గొడడం ఒకటే సార్ బాకీ, తొందరలో కొడతారు రాయలసీమలో కూడా. మేము రాయలసీమ ప్రాంతవాసిగా చెప్తున్నాను, తొందరలో స్టార్ట్ అవుతుంది. సందీప్ గారు విశాఖవాసి కాబట్టి చాలా మృదువైన స్వభావంతో చెప్పినట్టున్నారు. రాయలసీమలో మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఇవాళ ఎందుకు రాయలసీమలో పరిస్థితి దారుణంగా ఉందంటే, 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాలతో ఒక నిధి తీసుకొస్తామని చెప్పాం. కడప జిల్లా అన్నమయ్య వరద బాధితులకి ఇంకా రీహాబిటేషన్ కింద ఒక చిన్న రూపాయి కూడా రాలేదు సార్ వరద పరిహారం. అక్కడికి వెళ్ళి మీకు దమ్ము ఉంటే కరపత్రాలు ఇవ్వండి. నిన్న అంబడి గారు ప్రెస్ మీట్ చెప్పి ఏం చెప్పారు, వైసీపీ మేనిఫెస్టో దాదాపుగా ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఎక్కడ లేని మేనిఫెస్టో అని చెప్పారు. సార్, భారతదేశ ప్రజాస్వామ్యంలో అచ్చువేసి చెప్పిన అబద్ధం ఏదైనా ఉంది అంటే ఇవాళ అది వైసీపీ మేనిఫెస్టో సార్. భారతదేశంలో ఇన్ని రోజుల ప్రజాస్వామ్యంలో ఒక 40 పేజీలు అచ్చేసి ఇదిగో మీకు ఇచ్చేస్తున్నామని చెప్పి పంచిపెట్టి ఒక అబద్ధం అని చెప్పి ఒక జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఒక జనరేషన్ డిస్ట్రాయ్ చేసిన అబద్ధం ఉంటే అది వైసీపీ మేనిఫెస్టో సార్. మీరు ఇవాళ కరపత్రాలు పంచాల్సింది. ప్రభుత్వం వైపరీత్యాన్ని తీసుకొస్తున్న 4,000 కోట్లతో అన్నమయ్య బాధ్యుల దగ్గరికి వెళ్ళి మీకు దమ్ము ఉంటే ఈ మాట మాట్లాడండి. రెండోది, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజు, ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నావు కదా, ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కడ కట్టావో, ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టావో ఆ మండలంలో, ఆ నియోజకవర్గంలో ప్రజలను అక్కడికి పిలిచి అక్కడ మీ కరపత్రాలు, మీ మేనిఫెస్టో పంచి గడప గడపకి వైసీపీ అని చెప్పండి సార్. ఇంకోటి సార్, దిశ యాక్ట్ పెట్టామని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టావు కదా, ఎన్ని దిశ యాక్ట్లో ఎన్ని చట్టాలు వేసావో, రాటిఫై కానీ చట్టం, ఇంకా చెడ్డబద్ధత కానీ ఒక చట్టం కింద వాళ్ళ మగాళ్ళందరూ కూడా పిలిపించి రోడ్ల మీద ఆపి దిశ చట్టం యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు సార్. అక్కడికి వెళ్ళి మీ కరపత్రాలు పంచండి, అక్కడికి వెళ్ళి గడప గడపకి వైసీపీ అని చెప్పండి, లేకపోతే మన ప్రభుత్వం అని చెప్పండి, మీ ప్రభుత్వం అని చెప్పండి, లేకపోతే పనికిమాల ప్రభుత్వం అని చెప్పండి. మీ మూలాన చనిపోయినటువంటి ప్రతి దళిత యువకుడింటికి వెళ్ళండి, అక్కడ చెప్పండి. ప్రతి హరిజన వాడికి వెళ్ళండి. మీ మూలంగా నష్టపోయినటువంటి దళితులు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేక, ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్య లేక, ఇవాళ విద్యా దీవెనలో లోటుపాట్లతో నలిగిపోయినటువంటి యువకులు, మీరు మోసం చేసిన 5.18 లక్షల విద్యార్థులు ఉన్నారు కదా సార్, వాళ్ళింటికి వెళ్ళి ఫీజు రీఎంబర్స్మెంట్ దగాపడ్డటువంటి ఆ తల్లిదండ్రుల ముందుకెళ్ళి చెప్పండి, ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని, లేకపోతే గడప గడప వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి. ఇవాళ ఆడవాళ్ళు ఒక్కరే కాదు సార్, ఇవాళ ఆడవాళ్ళకి మీరు అనుకుంటున్నట్టు బాధలు గ్యాస్ బండ లేకపోతే ఈ రేట్లు పెరిగినా ఆ రేట్లు పెరిగినా ఒకటే బాధ కాదు సార్, కడుపు పంట సార్. ఇవాళ ఆడవాళ్ళు కూడా చాలా లిటరసీ ఎక్కువ పెరిగింది సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు కూడా ఫర్ గృహిణులు అనుకుందాం సార్, పొద్దునే వంట చేస్తారు, వంట చేసుకునేటప్పుడు తిట్టుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొగుళ్ళో లేకపోతే కొడుకులో పిల్లలో ఎవరైనా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఇంట్లో ఉన్న అమ్మమ్మో నాయనమ్మో తాతో అవ్వో కొడుకో కోడలో అక్కో చెల్లెలో మహిళ ఎవరైనా కూర్చొని చెప్పి ఇవాళ ఒక పేపర్ తీసి చదివితే, అత్యాచారం, బాలికల మీద అత్యాచారం, 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం, హాస్పిటల్లో అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఇటువంటివన్నీ విని కడుపు పండుతుంది సార్ వాళ్ళకి. మీరనే సమాజం పట్ల కూడా ఉంటుంది కదా మహిళలకి, డెఫినెట్గా ఉంటుంది సార్, వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది సార్. ఆ తల్లికి ఆ చెల్లికి ఆ బాధ తెలుస్తుంది సార్, మనకంటే కూడా పేగ తెంచుకొని పుట్టుంటాం కదా సార్ వాళ్ళకి, అక్కడ తెలుస్తుంది సార్ బాధ. వాళ్ళు బయటకు వస్తాం, వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమాలు చేయలేరు, సడన్గా వాళ్ళు మొబైలైజ్ అయిపోయి బయటకు వచ్చి ఉద్యమాలు చేయరు. కానీ మీరు వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే మాత్రం మిమ్మల్ని ఫస్ట్ చెంప మీద కొట్టేది వాళ్లే సార్, ఎందుకంటే కడుపు మండిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ బతుకు మీద కొట్టావు, వాళ్ళ ఆత్మాభిమానం మీద కొట్టావు, వాళ్ళ శ్రేయస్సు మీద కొట్టావు, వాళ్ళ సంరక్షణ మీద కొట్టావు, వాళ్ళ సేఫ్టీ మీద కొట్టావు, వాళ్ళ సెక్యూరిటీ మీద కొట్టావు, వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీద కొట్టావు, వాళ్ళ కుటుంబం మీద కొట్టావు. ఆ కుటుంబంలో బాధ ఎవరికి, అయ్యో నా కొడుకు విద్యాదావన దీవెన రాలేదని తల్లి తలడిల్లిపోతుంది సార్, అయ్యో నా భర్తని పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారని ఆ తల్లి తలడిల్లిపోతుంది సార్, అయ్యా దళితులుగా పుట్టినందుకు ఈ ప్రభుత్వంలో మేము నాశనం అయిపోతామని చెప్పి ఆ హరిజన వాడ మొత్తం బాధపడుతుంది.